So you are a bully tera superstar. Hey, oh my god. Lele. మై హోల్ టీమ్ ఇన్ఫ్యాక్ట్ మూవీ చేయడానికి కూడా కారణం రమేష్ రాపర్తి మై డైరెక్టర్ నరేషన్ ఇచ్చేటప్పుడే చెప్పారు మదర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ ఆల్ దీస్ మేమందరం అనుకున్నాము ట్రైలర్లో టువర్డ్స్ ది ఎండ్ వకీల్ సాబ్ కంటిన్యూటీ ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది మీ మూవీతో అంటే విమెన్ గురించి తెలియజేయడానికి అలా అనుకోవడం నేను అందుకే చాలా చోట్ల చెప్తాను నాకు ఆడపిల్ల కూడా కావాలి ఐ డోంట్ మైండ్ మా ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళు అంటే బామ్మ మూడోసారా ఐఎమ్ లైక్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్ హోస్ట్గా చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా లేదంటే యాక్టింగ్ సైడ్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు నాకు రెండు ఇష్టం బట్ ఖచ్చితంగా ఇంకా చావా రేవా అనేది నేను ఒక న్యూస్ ప్రెజెంటర్గా జాయిన్ అయినప్పుడు ఒక 1 ఇయర్ తర్వాతే నాకు పెళ్ళైపోయింది ఇన్స్టాలో చాలా రోజుల క్రితం ఒక బ్యాక్ సైడ్ తిరిగిన ఒక పిక్చర్ చూశాను ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకొని సీరియస్లీ ఒక తెలుగు అమ్మాయి ఇన్ని చేసుకుంటూ అక్కడి వరకు వెళ్ళింది అంటే సీరియస్లీ చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇట్స్ సుక్కు సార్ ఇట్స్ అమేజింగ్ ఎప్పుడు ఇట్ ఇట్స్ మై హ్యాపీ ప్లేస్ అని చెప్పొచ్చు నాకు చాలా ఇష్టం చాలా బాగా అనిపించినాయి ఆ రీల్స్ అన్నీ కూడా ఖిలాడి ఇస్ వన్ ఫిల్మ్ అగైన్ ఎప్పుడైనా మీరు అలా లిఫ్ట్లో ఇరుక్కుపోయారా నేను న్యూస్ ఛానల్లో వర్క్ చేసినప్పుడు 9th ఫ్లోర్లో మేకప్ రూమ్ ఉండేది 11th ఫ్లోర్లో స్టూడియో ఉండేది -2లో ప్యాంట్రీ ఉండేది ఐ వాజ్ నాట్ ఎ ఫిష్ ఈటింగ్ పర్సన్ బై దెన్ అప్పుడు ఓకే సో అది ఫిష్ అండ్ చీట్ ఎలా చేయాలి అంటే హీఈస్ అ డార్లింగ్ ఆఫ్ అ పర్సన్ నేను ఆల్వేస్ మై ఫేవరెట్ గాయ్ హలో అన్సియా గారు వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ థ్యాంక్ యూ హాయ్ ఎలా ఉన్నారు మీరు గుడ్ మీరు ఎలా ఉన్నారు I'm good, surviving. So, మళ్ళీ నమస్తే పెట్టే స్టేజ్కి వచ్చేసాం. Yeah, I know. I know. And super happy to see you here. Thank you. చాలా రోజుల తర్వాత. I know. And ట్రైలర్ చూస్తే సీరియస్లీ అండ్ లాస్ట్ ఎండ్ వరకు కంట్లో నీళ్ళు ఇట్లా ఆగలేదు. ఎవ్రీ విమెన్ అమ్మను ప్రేమించే ప్రతి వాళ్ళు సినిమాకి కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను నేను. మీ మాటల్లో ఏం చెప్తారు నేను కూడా అదే నమ్ముతున్నాను మై హోల్ టీమ్ ఇన్ఫ్యాక్ట్ మూవీ చేయడానికి కూడా కారణం నాకు రమేష్ గారు రమేష్ రాపర్తి మై డైరెక్టర్ చెప్పేటప్పుడే నరేషన్ ఇచ్చేటప్పుడే చెప్పారు దిస్ ఇస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ నైజీరియన్ ఫిల్మ్ యాక్చువల్లీ కానీ అక్కడ కొంచెం కామిక్గా తీసిన సినిమా బట్ మనకి ఎమోషనల్ థ్రిల్లర్గా మలిచి అద్భుతంగా చిత్రీకరించారు దిస్ ఇస్ మై వర్షన్ ఆఫ్ ద స్టోరీ May 7th ఆహాలో ప్రీమియర్ కాబోతోంది ఫ్రమ్ May 7th నా బిలీఫ్ మీ బిలీఫ్ సేమా కాదా అనేది చూసాక ఇంకా ఐ వెయిట్ ఫర్ ద ఫీడ్బ్యాక్ అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో అంటే చాలా చూస్తున్నాం ఇప్పటి వరకు అమ్మాయి మీద అలా జరిగింది ఇలా జరిగింది అని కరెక్ట్ టైంలో మంచి సినిమా పడిందేమో అనిపిస్తుంది దట్టు మీరు చేయడం సూపర్ హ్యాపీ యాక్చువల్లీ అంటే డిఫరెంట్ షేడ్ అన్నమాట కంప్లీట్గా కదా ఇట్స్ డిఫరెంట్ అంటే యా నేను అదృష్టంగా భావిస్తాను డెఫినెట్గా ఓ రకంగా అగైన్ 2 స్టోరీస్ అనుకోండి అది ఒక ఆర్టిస్ట్కి ఒకలాంటి క్యారెక్టర్ వచ్చింది అనుకోండి అది రొటీన్కి భిన్నంగా ఉన్నది తను అమ్మాయినా అబ్బాయినా తను చేయగలదు అని అనే నమ్మకంతో కథలు రాయడం జరుగుతుంది కదా అక్కడే విన్నింగ్ అనమాట ఫర్ సంబడీ లైక్ మీ నా ఆలోచన ప్రకారం ఇంకా దాన్ని ఇంకా ఒక డైరెక్టర్ రాసిన ఒక స్క్రిప్ట్ రైటర్ రాసిన విధంగా దాన్ని జస్టిఫికేషన్ చేయాలని దానిపైనే మొత్తం దృష్టి పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకా చేశాక ఇట్స్ నాట్ ఇన్ ఆ హ్యాండ్స్ సో మీరు అన్నట్టు ఇప్పుడున్న తరుణంలో ఇప్పుడని కాదు ఆడవాళ్ళపై అత్యాచారాలు అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నా కూడా ఇట్స్ అ కన్ఫ్యూజింగ్ స్టేట్ అనమాట దట్ థింగ్స్ గాట్ బెటర్ ఆర్ వర్స్ అనేది అర్థం కావట్లేదు ఓవైపు అమ్మాయిలకి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఓవైపు ఇవి జరుగుతూనే ఉన్నాయి సో పెరిగాయో తగ్గాయో తెలియట్లేదు అలాంటి కన్ఫ్యూజన్ అనమాట కానీ డెఫినెట్గా సినిమాలు అనేది ఏదైతే ఆ మీడియా అనేది ఏదైతే ఉందో డెఫినెట్గా రోల్ ప్లే చేస్తోంది ఎప్పటి నుంచో బట్ ఒక సినిమాలో విలన్ హీరో ఇద్దరు ఉన్నట్టుగా ప్రతి సినిమాలో మంచి చెడు తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది
సో ఆ రకంగా ఇలాంటి సినిమా చేయడం దీని ద్వారా మంచి చెప్పే అవకాశం అందులో చాలా ఉంది. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాజ్ అశ్విన్ ఉన్నాడు, ద క్యారెక్టర్ ప్లేడ్ యునో అభి అనే క్యారెక్టర్ ప్లే చేశారు. తను ఈజ్ అ స్పాయిల్డ్ రిచ్ కిడ్, ఇప్పుడు చాలా మంది ఉంటారు అట్లా. యా సో అలా ఉండాలని చెప్పట్లేదు సినిమాలు. అలా ఉంటే ఏం జరుగుతుందో చెప్తున్నాం, అలా ఉన్నవాళ్ళు ఎలా మారొచ్చు అనేది చెప్తున్నాం, గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వాట్ ఎవర్. సో బట్ ఆన్ ది హోల్ థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమాలో డెఫినెట్గా ఒక థాట్ ప్రొవోకింగ్, ఆలోచన పరిచే విధంగా ఒకటి ఉంటుంది. ప్లస్ తట్టి లేపుతాం కదా ఎక్కడో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల కానివ్వచ్చు, ఈ పాండమిక్ వల్ల ఫైనాన్షియల్గా చాలామంది లో అయిపోయారు. వీ షోడ్ అ లాట్ ఆఫ్ దట్ థింగ్ ఆల్సో, చూపించాం కూడా ఎలా పరిస్థితులు అటు ఇటు అయిపోయాయి ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అలా ఉన్న టైంలో చిరాకు ఎక్కువగా వచ్చేస్తుంది, ఇంపేషన్స్ ఉంటుంది, స్ట్రేట్గా ఆలోచన ఉండదు బికాస్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఉంది కదా. సో ఇలాంటి టైంలో డెఫినెట్గా ఎలా ఉండొచ్చు, మనలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో దాచేస్తున్నాం కదా, అది కొంచెం తట్టి లేపుతుంది. దిస్ ఇస్ ద రియాలిటీ అని. అండ్ ఐ వాంట్ టు నో వన్ థింగ్, యాజ్ ఎ కోడల్గా, యాజ్ ఎ వైఫ్గా, అండ్ యాజ్ ఎ గుడ్ డాటర్గా, అండ్ మీ ప్యాషన్ని కంటిన్యూ చేస్తూ, అండ్ మదర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ ఆల్ దీస్? ఆనెస్ట్గా ఎవరన్నా చేయగలమండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. లైక్ ఫర్ అ మ్యాన్, వైఫ్ వర్క్ చేస్తుంది, మదర్ వర్క్ చేస్తుంది, ద హోల్ ఫ్యామిలీ వర్క్స్ టువర్డ్స్ ద మ్యాన్ ఇఫ్ ఈస్ ద ప్రొవైడర్. అట్లాగే ఇఫ్ ఇట్ ఈస్ ద ఫీమేల్, ఆ ప్రొవైడ్ చేసే టైంలో దెర్ ఆర్ బోత్ ఆఫ్ దెమ్ వర్కింగ్, కూడా మై హస్బెండ్ ఆల్సో వర్క్స్ బట్ హీస్ అ ఫ్రీలాన్సర్ జస్ట్ లైక్ మీ. కాకపోతే నాకు షెల్ఫ్ లైఫ్ అనేది ఓ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఉంటుంది అనే క్లారిటీ మా ఇద్దరికి ఉంది కాబట్టి మా అండర్స్టాండింగ్ బట్టి నాకు ఎక్కువ సపోర్ట్ చేయడం, తను కొంచెం తక్కువ వర్క్ చేయడం, ఇంట్లో ఎక్కువ సపోర్ట్ చేయడం, ఇట్స్ డెఫినెట్లీ ఎవరైనా ఒక మనిషి సక్సెస్ఫుల్గా, మనిషి అంటే ఆడ మగ అని కాదు, సక్సెస్ఫుల్ అంటే దేర్ ఇస్ అ ఫ్యామిలీ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ బిహైండ్ దెమ్. సో ఆ రకంగా ఐ హ్యావ్ అ వెరీ సపోర్టివ్ హస్బెండ్, ఐ హ్యాడ్ వెరీ సపోర్టివ్ మమ్, అమ్మ నాన్న, చెల్లెళ్ళు బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వెన్ ఐ గేవ్ బర్త్ టు ద చిల్డ్రన్ ఆల్సో చెల్లెళ్ళే మొత్తం చేసేవాళ్ళు. అమ్మ నా మా ఆయన కూడా సెకండ్ డెలివరీ అయితే ఇట్స్ టోటలీ మై హస్బెండ్ బికాస్ ఫస్ట్ చేయడాన్ని చూసి. సో ఇట్స్ ఇంపార్టెంట్, ఎవరు ఇన్హిబిషన్స్ పెట్టుకోదు, ఇది నా పని, ఇది నా పని కాదు. టువర్డ్స్ ఇఫ్ ఒక ఒక ఫ్యామిలీ ముందుకెళ్ళాలంటే అందరూ కలిసికట్టుగా చేయాలి, అండ్ అది జరిగితే ఎవరైనా ఏమైనా అవ్వచ్చు అండి డెఫినెట్గా. బట్ మీరు ఇప్పటి వరకు చేసిన దానికి, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న దానికి సీరియస్లీ అయ్యో థ్యాంక్ యూ. ఐఎమ్ ఎ సూపర్ ఫ్యాన్ ఆఫ్ యూ, డైలీ ఏం చేస్తారు, ఏం పెడతారు అన్ని ఫాలో అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ యు ఆర్ మేనేజింగ్, అంటే యాజ్ ఎ ఉమెన్ గా ఆ పెయిన్ నాకు తెలుసు ఎలా ఉంటుంది, అండ్ ఇంట్లో ప్రెషర్ ఎట్లుంటుంది కాబట్టి మనకే ఇచ్చాడు దేవుడు. యా యాక్చువల్లీ అసలు పెయిన్ అంటే థ్యాంక్ యూ బ్రదర్ లో తెలుస్తుంది. అండ్ ట్రైలర్ చూస్తే అర్థమైంది ఆ లాస్ట్ లిఫ్ట్ సీన్ ఏదైతే ఉందో. అంటే మేము అందరూ అనుకున్నాము ట్రైలర్ లో టువర్డ్స్ ది ఎండ్ అది బాగా నచ్చొచ్చు లేదా జనాలకు నచ్చకపోవచ్చు అని, నచ్చితే మాత్రం సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. టువర్డ్స్ ది ఎండ్ క్లైమాక్స్ ఇస్ వెరీ నైస్. అండ్ నాకేమనిపించింది అంటే ఈ వకీల్ సాబ్ కంటిన్యూటీ ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది మీ మూవీతో. అంటే విమెన్ గురించి తెలియజేయడానికి అలా అనుకోవడం. చూసారా మీరు వకీల్ సాబ్? ఐ కుడెంట్, నేను ఐఎమ్ యాక్చువల్లీ డెబ్యూయింగ్ ఇన్ మలయాళం. మమ్ముటీ సార్ తో మూవీ షూట్ చేస్తున్న టైంలో రిలీజ్ అయింది అండ్ వచ్చేసరికి కరోనా అంతా. యా సో అందులో కూడా సేమ్ అంటే పెయిన్ ఎలా ఉంటుంది విమెన్ గురించి. అవును, అఫ్ కోర్స్ ఐ వాచ్డ్ పింక్. యా బట్ డెఫినెట్ గా పవర్ స్టార్ గారు అండ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ ఎలా చేశారో చూడాలని నాకు డెఫినెట్ గా ఉంది. మేబీ నౌ ఐ హావ్ టు వెయిట్, థియేటర్స్ క్లోజ్ చేశారు కాబట్టి ఇంకా ఓటీటీలో వెయిట్ చేస్తున్నాను చూడడానికి. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రాజెక్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే మీరు ఓకే చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి, బాగా కనెక్ట్ అయిన రీజన్ ఏంటి? ఐ థింక్ ద హోల్ పాయింట్ నాకు రమేష్ గారు చెప్పినప్పుడు, డెలివరీకి సిద్ధంగా ఉన్న ఒక మహిళ అండ్ ఒక రిచ్ కిడ్ లిఫ్ట్లో స్టక్ అవుతారు అనేది స్టార్ట్ చేశారు. ఐ థాట్ ఇట్ ఈస్ అమేజింగ్. ప్లస్ కోవిడ్ టైమ్స్లో నేను ఈ స్టోరీ వినింది ఏప్రిల్ లాస్ట్ ఇయర్, సేమ్ పీక్ ఆఫ్ కోవిడ్ టైమ్. ఓకే. అండ్ కొంచెం ఫస్ట్ ఫేజ్ సడలించిన టైంలోనే మేము టకాటకా సినిమా పూర్తి చేసాం సింగిల్ షెడ్యూల్లో విత్ జస్ట్ వెరీ లెస్ క్రూ. ఐ థింక్ లెస్ దెన్ 16 మెంబర్స్తోనే చేసినట్టున్నాం మేమంతా. సో ఒక ఫ్లోలా వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఐ ఆల్వేస్, నాకు చాలా ఇష్టం మదర్హుడ్ అయినా, నేను అందుకే చాలా చోట్ల చెప్తాను నాకు ఆడపిల్ల కూడా కావాలి. ఐ డోంట్ మైండ్ మా ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళు అంటే వామ్మ మూడోసారా. ఐఎమ్ లైక్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్, ఇట్స్ ఐ ఫీల్ ఇట్స్ అ సూపర్ పవర్ తెలుసా.
ఎవరికైనా సూపర్ పవర్ ఉంటే ఎవరికి వాళ్ళకి వీళ్ళకి డబ్బు ఉండడం సూపర్ పవర్ కాదు, అది కాదు, ఒక్కళ్ళకి జన్మని ఇవ్వగలగడం ఇస్ అ సూపర్ పవర్. అండ్ ఇట్స్ ఇన్ అ వే మేకింగ్ ద జనరేషన్ కదా, ఒక తరాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళని ఇస్తున్నావు, ఇట్స్ ఛాలెంజ్ అండ్ ఇట్స్ సూపర్ పవర్ ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఎంత మంది అబ్బాయిలు ఉన్నా ఇంట్లో ఒక అమ్మాయి తిరిగితే గొడవపడేస్తారు చిన్నపిల్లలు, అంటే 10-7 ఇయర్స్ ఏ కానీ క్యూ ఎసా బోలా హమ్ బస్ నీ లడ్కీ చెయ్యే అంటాడు. ఎస్. అండ్ మొన్న రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కూడా చూసాను సప్న గారితో, అండ్ కనెక్టెడ్ సీరియస్లీ. అండ్ ఎంత మంది కనెక్ట్ అయ్యారు, ఎంత మంది షేర్ చేశారు, అసలు అంత బాగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? స్వప్న గారికి థ్యాంక్స్ చెప్పాలి. నేను స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు న్యూస్ ఛానల్ అక్క ని చూసే తనలా చేయగలగాలి అని చెప్పేవాళ్ళు అనమాట. షీ వాజ్ లైక్ ద టాప్ బర్ఖాదత్ ఆఫ్ సౌత్ టైప్. సో అక్క వల్ల, అక్క ఒకసారి కాల్ చేశారు, వి మెట్ ఇన్ అవర్ రెస్టారెంట్ ఇంతకు ముందు, వి జస్ట్ బంప్డ్, షీ కేమ్ విత్ ఫ్రెండ్స్, నేను ఫ్యామిలీతో వెళ్ళడం, అక్క అక్క ఒకటి మనం చేయాలంటే తప్పకుండా అక్క అని కట్ చేస్తే ఒక 4-5 మంత్స్ అయిపోయిన తర్వాత షీ కాల్డ్ వన్ మార్నింగ్, రేపు చేసేద్దామా అన్నారు. సరే అక్క అని చెప్పాను నేను. దేనికి అది ఏ మాధ్యమానికో కూడా చూడలేదు నేను. అక్క మాట్లాడుతా అన్నారు, వెళ్ళిపోయాను. అండ్ షీ టోల్డ్ దట్ ఇట్ విల్ బి అ డిఫరెంట్ ఇంటర్వ్యూ, అంటే మీరు ఎంత డిఫరెంట్ చేద్దాం అనుకున్నా నాకు తెలిసింది, నేను మాట్లాడతాను, మీ ఇష్టం అక్క, మీ చేతుల్లో ఉంది అని. సో Very nice. Yeah. It was very, very candid, I should say. ఎప్పుడైనా నా యాజ్ అ హోస్ట్గా నాకు కూడా తెలుసు, అటువైపు కూర్చున్నప్పుడు హోస్ట్ కూర్చున్నప్పుడు ఇటువైపు వేరే కూర్చున్నప్పుడు వాళ్ళకి ఇచ్చి 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 అదే ఆన్సర్, మీ రియాక్షన్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి, విని 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 వాళ్ళకి ఐ హావ్ బీన్ దట్ సైడ్ ఆల్సో. సో అందుకే మెల్లిగా తప్పించుకున్నాను. ఓకే, అంటే హోస్ట్ అన్న విషయం వచ్చింది కాబట్టి. సో హోస్ట్గా చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా లేదంటే యాక్టింగ్ సైడ్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు యాజ్ అన్ యాక్టర్ ఆర్ ఆల్? ఇట్ ఈస్ వెరీ వెరీ మీన్ ఆఫ్ యూ టు ఆస్క్ దాట్, బట్ నాకు రెండు ఇష్టం. బట్ ఖచ్చితంగా ఇంకా చావా రేవా అనేది వస్తే మాత్రం టీవీ అనే చెప్తాను, మై ప్రయారిటీ. బట్ అట్ ద సేమ్ టైం నేను ఒక నటిగా చాలా ఎంజాయ్ చేస్తున్న ఫేజ్, బికాస్ మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి, రాస్తున్నారు, అండ్ వాటిని నేను న్యాయం చేయగలని నమ్మి నాకు ఇస్తున్నారు కాబట్టి అలా చెప్పడం తప్పు. బట్ నాకు అమ్మ టీవీ అంతే, నాన్న సినిమా అనుకోవచ్చు. ఐ థింక్ సో. నైస్. అండ్ ఇప్పుడు కీపింగ్ సేఫ్ ఇస్ ఇంపార్టెంట్. సో నైస్. అండ్ ఇప్పుడు బేసిక్గా అంటే పేరెంట్స్ చాలా హెసిటేట్ అవుతూ ఉంటారు అమ్మాయిల్ని ఫర్దర్గా స్టడీస్కి పంపించడానికి కానివ్వండి, స్పెషల్లీ వర్క్ చేయడానికి పంపించడానికి కానివ్వండి. సో మీ ఇంట్లో ఇలాంటి ఫీల్డ్ని చూస్ చేసుకుంటున్నాను అన్నప్పుడు మీ ఇంట్లో ఎలా ఉన్నింది రియాక్షన్? పర్టికులర్గా ఇప్పుడు మాత్రం ఈ పాండమిక్ మనకి బాగా నేర్పించింది ఏంటంటే అమ్మాయిల గొప్పతనం ఏంటో తెలిసింది. అబ్బాయిలందరూ చక్కగా తప్పించుకుంటారు ఆఫీసులు వాళ్ళకి, ఇప్పుడు ఇంట్లో ఉండి చేయమంటే ఆ పని ఈ పని చేయడం ఎంత కష్టమో అమ్మాయిలు ఎలా సులువుగా చేసేస్తున్నారు అందరికి అర్థమై ఉంటుంది ఈ పాటికి, ఆ పని ఈ పని ఏదైనా. బట్ మా ఇంట్లో మేము ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి అమ్మ నాన్న ఎప్పుడు మమ్మల్ని, అఫ్కోర్స్ మేము నిజంగా బావిలో కప్పల్లా పెరిగాము, బికాజ్ ఆ భయం అనేది ఎవరికైనా ఉంటుంది. మేము ప్రాపర్ వెరీ ఆర్థడాక్స్ ఫ్యామిలీకి బిలాంగ్ అయి వచ్చాము. సో టిల్ వీ వర్ ఇన్ 10th standard ఇట్లా అంటే కోడిపిల్లలాగా పెట్టుకుని పెంచారనమాట. బట్ అట్ ద సేమ్ టైం వెన్ ద టైమ్ వాజ్ రైట్, ట్రైనింగ్స్ అనేవి లైక్ ఆటో వాడితో ఎలా మాట్లాడాలి, ఎలా అలర్ట్గా ఉండాలి, రూట్స్ ఎలా కనుక్కోవాలి, అవన్నీ కూడా అన్నీ నేర్పించారు. బట్ ఈరోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఎక్కడో అక్కడ వాళ్ళ పెంపకమే. సో ఐ వాంట్ టు గివ్ ద క్రెడిట్. ఆ టైంలో నేను బాగా కంప్లైంట్ చేసేదాన్ని కూడా, ఏంటి ఇలా ఎందుకు, ఎందుకు ఎక్కడ వెళ్ళనివ్వరు, ఏంటది ఏంటది అని. బట్ నౌ బీయింగ్ అ మదర్, బీయింగ్ అ పేరెంట్ టు బాయ్స్, అంటే పెయిన్ అని కాదు కానీ వై అనే దానికి, ఎందుకు అనే దానికి సమాధానం కొన్ని చెప్పలేము, ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇంట్లో లక్కీయా అన్లక్కీయా ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ చెప్పలేను, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఫర్ ఎ రీజన్. నాకు పెళ్ళి తర్వాతే, ఇన్ఫ్యాక్ట్ పెద్దోడు పుట్టిన తర్వాతే నాకు ఎక్కువగా వర్క్ అని ఫోకస్ ఇన్ ద షో బిజినెస్ కానీ అవ్వడం జరిగింది. నేను ఒక న్యూస్ ప్రెజెంటర్గా జాయిన్ అయినప్పుడు ఒక 1 year తర్వాతే నాకు పెళ్ళి అయిపోయింది. సో అప్పటి బై దెన్ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో మై పర్సనల్ రిలేషన్స్ వర్ ఆల్రెడీ టైడ్ బై దెన్. సో చక్కగా అమ్మా నాన్నల చేతిలోంచి కన్యాదానం అయిపోయినట్టే కదా, ఏదైనా మా ఆయన అడగాల్సి వచ్చింది. హీస్ అ నార్త్ ఇండియన్. ఈ మాట అయితే ఖచ్చితంగా నేను ఎవరిని, నో అఫెన్స్ టు ఎనీబడి, బట్ నేనున్నప్పుడైతే నా టైంలో అయితే మాత్రం
ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో ఐ హావ్ నో ఐడియా, బట్ సమ్వేర్ వెన్ ఐ సీ సమ్ పీపుల్ అరౌండ్ ఆల్సో, నార్త్లో ఉన్న అబ్బాయిల పెంపకం వేరే ఉంటుంది. అగైన్ ఇట్స్ ఐ థింక్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళ ఎంజాయ్మెంట్ లైక్ పెళ్ళిళ్ళల్లో బారాత్లు అవ్వనివ్వండి, దేర్స్ అ లాట్ ఆఫ్ ఎంజాయబుల్ లైఫ్ని ఎంజాయ్ చేసే తత్వం చాలా ఉంది. అట్లని చెప్పి నాకు ఇక్కడ ఇష్టం లేదని కాదు, దీని బ్యూటీ దీనిదే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గివింగ్ స్పేస్ ఆర్ ట్రస్టింగ్ ఈచ్ అదర్, ఒకళ్ళనొకళ్ళు నమ్మకం పెట్టుకోవడం కానివ్వండి, ఆ స్పేస్ ఇవ్వడం కానివ్వండి, నాకు మా ఆయన నుంచే వచ్చింది. ఇఫ్ హీ వాజ్ సౌత్ ఇండియన్ బై ఎనీ ఛాన్స్ చాలా ఇన్హిబిషన్స్ భయంకరంగా ఉండేవి. మా ఆయన వల్ల నాకు చాలా స్పేస్ అవుతుంది. ఆయన ఇక్కడే, ఆయన పుట్టింది బీహార్లో, అయినా 2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. చూడాలంటే ఈ అట్మాస్ఫియర్ అన్న మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ హీ చోస్ టు బీ ఈక్వల్ నాతో. ఐ మీన్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఈజ్ అ మ్యాన్ హూ థింగ్స్ ఐ కెన్ బీ మచ్ బెటర్ దెన్ లైక్ విమెన్ ఆర్ సుపీరియర్ అనే అందులో హీ రెస్పెక్ట్స్ హిస్ మమ్ ఏ లాట్ అండ్ somebody who loves their mother will definitely respect and love their wife a lot. Adi miss avtaru chaala chotla amme aada aada ante amme everything wife is like that's what happens here in south. Actually chaala cases lo chustunna adokka aa tera digipovalante amma ammakunde value wife ki kuda you can't swap. Aa rakamga chuste mother will give birth but a wife can be everything. అమ్మలా లాలించవచ్చు, వైఫ్లా ఉండొచ్చు, లైక్ ద ఫేమస్ థింగ్ కార్యేషు దాసి కరుణేశు, బట్ అమ్మ కెన్ బి అ మదర్, దెర్స్ నో ప్లేస్. అందుకే రెండిటికి ఈక్వల్ బికాజ్ యు ఆర్ దేర్ టిల్ 25 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ ఇట్స్ అమ్మ. ఆఫ్టర్ దాట్ అమ్మలాగా చూసుకునే వైఫ్, దో యు ఆర్ స్ట్రేంజర్ టు హర్, తను పుట్టి పెరిగింది వేరే ఫ్యామిలీ అని. ఐ థింక్ పీపుల్ షుడ్ గివ్ దాట్ స్పేస్. అంత ఫ్యామిలీని వదిలేసి వచ్చినా కూడా మీకోసం ఎవ్రీథింగ్ షీ చేంజ్డ్, మీకోసం మీ దాంట్లో మిక్స్ మీ ఫ్యామిలీని దత్తత తీసుకుంది బేసిక్గా. ఆ విలువ ఇవ్వాలి. ఐ హ్యావ్ దట్ లక్కీలీ టచ్. చూడండి, నేను రోజు ఒక గంట నేను మీ ఇంటి క్లాస్కి వస్తాను. క్లాస్లో నో యాక్చువల్లీ చాలా అంటే కొత్త కొత్తవన్నీ ఇది అందరికీ తెలుసు తెలుసా మ్యాటర్ ఏంటంటే అందరికి తెలుసు కానీ మట్టేసి కప్పేస్తూ ఉంటారు, ఎవరు చూడట్లేదా, వద్దొద్దు మనం. అంటే మంచి మంచి థింగ్స్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా మంచి మంచి బయటికి వచ్చి చూడాలి. బయటికి రావడానికి ధైర్యం, జస్ట్ దట్ వన్ ఎక్స్ట్రా మైల్ ఎవ్రీ టైమ్ వెన్ యూ వర్కౌట్ ఆల్సో. మీ మీ స్టామినా 15 మినిట్స్ అయితే 20 మినిట్స్ చేసే 5 మినిట్స్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. చేంజ్ విల్ కమ్ దేర్. సో కమ్అట్ ఆఫ్ యువర్ బబుల్, జస్ట్ కమ్అట్ అండ్ సీ. అందరిలో మంచోళ్ళు ఉన్నారండి, దాచేస్తూ ఉంటారు బికాస్ వాడు చేయట్లేదు కదా, నేను చేస్తే ఏమనుకుంటారు, నేను చేసి చూద్దాం చూపిద్దాం అందరికి. అది దట్స్ వై యు ఆర్ అ బుల్లితెర సూపర్ స్టార్. ఏయ్ ఓ మై గాడ్, లేలే సుమక్క ఆఫ్ కోర్స్. అంటే తర్వాత జనరేషన్ కి చూసుకుంటే మీరే కదా, ఆవిడ లెజెండ్. సో తర్వాత అంటే ఆవిడ తర్వాత ఆఫ్ కోర్స్ అంటే మాకు థాంక్యూ సో మచ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అండ్ థ్యాంక్ యూ బ్రదర్ డైరెక్టర్ గురించి, మీరు వచ్చే ముందు ఆల్మోస్ట్ ఒక 3 గంటలు ఆయనతో కూర్చున్నాను. ఎంత నాలెడ్జ్ ఉంది ఆయనకు, ఎక్కడెక్కడ మాట్లాడండి. హిల్ టెల్ he's actually Nigerian director already kada ade cheppobothunna. So ikkade if things were all right mem Nigeria lo promotions ke elle vallo mem full plan isko. I'm feeling so horrible now. అదే చెప్పారు ఆయన మొత్తం, ఏంటి అక్కడ ఇయర్లీ 1700 ఫిలిమ్స్ ఇది చేస్తారు అని. ఈ కంటెంట్ అక్కడ నుంచే ఇన్స్పిరేషన్ కాబట్టి, ఇమాజిన్ 2 పీపుల్ స్టక్ ఇన్ ఎ లిఫ్ట్. అండ్ ఆయనని ఎలా హ్యాండిల్ చేయగలిగారు, ఆయనతో వర్క్ ఎలా చేశారు? అనసూయనే హ్యాండిల్ చేయాలి ఎవరైనా పాపం. అంటే నాతో కూడా ఏంటంటే ఐఎమ్ వెరీ రూల్స్ గో బై ద రూల్స్ కైండ్ ఆఫ్ పర్సన్. యా వి నో మధ్యలో స్పేస్ కొంచెం కష్టం, కానీ నేను ఫ్లెక్సిబుల్ అవ్వాలి. లౌక్యం నేర్చుకోలేదు ఇంకా, ఐఎమ్ స్టిల్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్ సమ్వేర్. బట్ ఇట్స్ అమేజింగ్, ఈ టీమ్ ఇస్ వెరీ 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 ఎంతూజియాస్టిక్. రమేష్ సార్ని చూస్తే కూడా చూసారు ఇలా ఉంటారు ఎప్పుడు ఇట్లా. అండ్ హీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్. ప్రియాని రాసింది ఆయన, అయితే దాన్ని ప్రాపర్గా ఫార్మేషన్లో తీసుకొచ్చిన స్పేస్ అయితే నాకు ఇచ్చారు డెఫినెట్గా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ శరత్ సార్ కూడా నన్ను హ్యాపీగా ఉంచారు, మా ప్రొడ్యూసర్ గారు. అమేజింగ్ ఫుడ్, ఏటైనా దేనికైనా పొట్ట హ్యాపీగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ. సో అది పట్టుకున్నారు ఆయన వెరీ కరెక్ట్గా. సో చాలా నీట్గా ఐ థింక్ ఐ షాట్ ఫర్ 11 to 12 డేస్ ఇన్ అ సింగిల్ థింగ్ అండ్ నీట్గా వెళ్ళిపోయింది.
నైస్. అండ్ మీ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన తన గురించి ఆదర్శ్ బాలకృష్ణ, వేర్ ఎవర్ హీస్, ఈ మధ్య మంచి ఫొటోస్ పెడుతున్నాడు ఇన్స్టాలో అక్కడే. అండ్ హీస్ ఐ థింక్ రోడీ గాయ్, చాలా హీస్ అ వండర్లస్ట్. వీఆర్ నార్మలీ ఇన్ టచ్. ఈజ్ అ వెరీ గుడ్ గాయ్ అండ్ ఐ లవ్ హిస్ ఫ్యామిలీ అ లాట్. హీస్ ఆల్సో అ నైస్ ఫ్యామిలీ పర్సన్. హీ అండ్ హిస్ మ్యాన్ కబ్, ఐ హోప్ యు ఆర్ వాచింగ్. హీ హాస్ అ బ్యూటిఫుల్ వైఫ్. Yeah. So he's done. Ante he montage lone unnaru aina basically, but I'm very happy. We actually are a part of me idro wife and husband ga inko cinema lo kuda unnamu. Adu eppudu vastundo. Nice. Yeah. Nice. Yeah. And youngsters Viraj Kani andi and Monica Kani andi. I didn't know that that girl was a big person. Yeah. Star in web series. Yeah, Telila, web series actually. Lo. ఈ క్రమంలోనే వి వెంట్ టు మన ఎక్స్ట్రా జబర్దస్త్కి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తుంటే విన్నాను, బట్ ఐ హ్యాడ్ నో ఐడియా. వీ డెంట్ హ్యావ్ సీన్స్ టుగెదర్ అట్ ఆల్, ఇట్లా ర్యాండమ్గా ప్రమోషన్లో కలవడం తప్పించి. సో బట్ ప్రోమోలో ట్రైలర్లో ఐ సా ద ఫిల్మ్, ఆఫ్ కోర్స్ చూసిన దాంట్లో కూడా షీ ప్లేడ్ రియలీ, షీ సపోజ్ టు బి అ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ గర్ల్ ఫ్రెండ్, నో నాన్ సెన్స్ పర్సన్, అండ్ షీ ప్లేడ్ ఇట్ వెల్. అండ్ అశ్విన్, అశ్విన్ గురించి ఇంతకుముందు కూడా చెప్పాను దట్ ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పారు స్టార్టింగ్లో, బట్ రమేష్ సార్ అయితే ప్రియాని నువ్వే అనుకున్నాం, కానీ అభి క్యారెక్టర్లు ఒకళ్ళిద్దరు అనుకున్న తర్వాత విరాజ్ కేమ్ పూజ టైం. అప్పుడు బాగున్నాడు, మోడల్లా ఉన్నాడు, కానీ యాక్టింగ్ చేయొచ్చా లేదా అనేది ఉంటుందిగా. బట్ ఆన్ ద డే వన్ ఐ వాస్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. మంచిగా రెసిప్రికేట్, చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి, ఆడిత బాగా చేస్తే నేను ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. అది ఐ థింక్ దట్ థింగ్ చాలా ఆర్గానిక్గా అయింది మా ఇద్దరి మధ్యలో దట్ డెవలప్మెంట్. సో ఈజ్ అ వెరీ టాలెంటెడ్ కిడ్. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇన్స్టాలో చాలా రోజుల క్రితం ఒక బ్యాక్ సైడ్ తిరిగిన ఒక పిక్చర్ చూసాను, ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకొని, తమిళ్ మూవీ నుంచి సెట్లో పిక్చర్ పెట్టారు కదా, సో దాని గురించి. యా, ఐ డెబ్యూట్ ఇన్ తమిళ్ ఆల్సో. అది ఎప్పుడు అవుతుందో ఏమో. దట్ ఫిల్మ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టాక్ మచ్. రెజీనా ఉన్నారు అందులో, నేనున్నాను, అండ్ దేర్ ఇస్ అ బిగ్ స్టార్ హూ ఇస్ a part of the film where I don't think I can talk about it much. But again, nenu eppudu play cheyin character adi. And seriously, oka telugu ammayi inni cheskuntu akkadi varaku ellindi ante seriously chaala manchiga anipistadi kada. Honestly, language okate difference, anta setup itlaage manlaage untundi everything. Language nechukodam okate, adi inko rendu moodu cinemalu aithe ayipothundi anukuntunna. But it feels good. మీరు తెలుగు వారాగా తెలుగు అమ్మాయి ఎలా వెళ్తుందని అంటే మన ఇంటి పిల్ల అని ఒక ఇది ఉంటుంది కదా, మన తెలుగు అమ్మాయి అని. నౌ ఐఎమ్ ఈవెన్ మోర్ హ్యాపీ బికాస్ ఇట్ నాకు ఎప్పుడు ఏంటంటే హిందీలో చూడాలి ఎవరైనా, బికాస్ మా అత్తమామకు ఉంటుంది అనమాట, వాళ్ళు ఎప్పుడు తెలుగు చూపించకుండా వాళ్ళకి చూపించాల్సింది. నౌ ఐ థింక్ వాళ్ళ డ్రీమ్ కూడా విల్ కమ్ ట్రూ త్రూ పుష్ప. ఐఎమ్ హ్యాపీ అబౌట్. ఓకే. సో ఆ సెట్లో స్టార్ట్ అయిందా మీ షూట్? యా, అయిపోయింది. నైస్. సో ఎలా ఉంది అంతా? ఇట్స్ విత్ సుక్కు సార్ ఇట్స్ అమేజింగ్. ఎప్పుడు ఇట్స్ మై హ్యాపీ ప్లేస్ అని చెప్పొచ్చు. నాకు చాలా ఇష్టం, నేను అందుకే అడిగేసాను కూడా స్టేజ్ మీదే, ఏంటి మీరు నాకు ఎందుకు ఇవ్వలేదు. అందరూ ఏమో బై డిఫాల్ట్ ఎక్స్పెక్ట్ చేసేసారు, బట్ ఐఎమ్ సో హ్యాపీ దే ఆర్ లైక్ దే గ్రాంటెడ్ మై విష్ అన్నట్టుగా బనీ అండ్ సుక్కు సార్. అలా అనుకున్నాను, అయిపోయింది టింగ్ టింగ్ అని, అట్లా ఇట్ హ్యాపెండ్ ఆఫ్. అంతే, నేను ఏదో సరదాగా ఆడపట్టిద్దామని చేసింది, వాళ్ళు జస్ట్ హ్యాపెండ్. బట్ I don't know, I can't talk much, but okay, it's going to be great. It's good times tachu. Okay. And elago vera cinemalu gurinchi maatladestunnam kabatti inkokati undi mona Kashmira adent ekkadiki vellaru meer Kiladi movie gurinchi? Ah, Kiladi Italy. Yeah. Okay. Chaala baa anpichinayi aa reels anni kuda. Yeah, Kiladi is one film again, it's another different character. Okay. So okkokati okkokati step by step step by step ala. నేను ఆ రకంగా అయితే ఆలోచించట్లేదు, వచ్చిన క్యారెక్టర్స్ని బాగుంటే చేస్తున్నాను లేదంటే వద్దని చెప్తున్నాను. అలా కూడా వద్దనివి కూడా చాలా ఉన్నాయి, కానీ చేసేవైతే ప్రస్తుతం ఇవి ఫినిష్ అయ్యి బయటికి రావాలి. ఇప్పుడు టెన్షన్ అంతా ఈ పాండమిక్ పూర్తయిపోయి థియేటర్లో మేము పెట్టిన ఎఫర్ట్, యాజ్ నేనైతే అట్లీస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా చేస్తున్నాను, బట్ ఫర్ అ హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇట్స్ అ బిగ్ డీల్. అండ్ ఐ హోప్ థింగ్స్ తొందరగా అన్నీ నార్మల్ అయిపోయి ఐఎమ్ షూర్ పీపుల్ మళ్ళీ థియేటర్స్ అన్ని క్లోజ్ అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయి ఉంటారు. అండ్ నాకు ట్రైలర్ చూసిన తర్వాత లిటరలీ అనిపించింది, అంటే విమెన్ గురించి కాబట్టి ఆ ఫీల్ బాగుంటుంది, థియేటర్లో చూస్తే ఇంకా బాగుండేది అని. అవును. వి వర్ సపోజ్ టు April 30th అనుకున్నాము, బట్ అగైన్ థియేటర్ క్లోజ్ చేంజ్, థియేటర్స్ క్లోజ్ అని చెప్పేసరికి
సరే ఇంకా చూపించాలి ఇంత మంచి సినిమాని జనాలకి. సో ఇలాగ ఓటిటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వి వాంట్ టు నో అబౌట్ ఆహా. సో ఆహా గురించి ఏం చెప్తారు? This will be my first collaboration, like practically, but a couple of projects Aha to already talks lo unnai. I've signed one web series already with Aha. It's a very enthusiastic team, and it's the next thing. OTT is the next thing. Inka I think somewhere vilandru chaala mundu chupunna vallani cheppukovali. Ila theater close chestamu mande hava untundani eppudu anukunnaru kada vachesaru alaga. So May 7th Thank You Brother will be premiering on Aha, so it is there. Oksar gaakapothe rendu saarlu chudandi, yeah. 5 times chudandi. Mee amma vallu chupistaru tappakunda chudra ilage kannanni. But it will be very entertaining at the same time. Koncham emotional athyachar unna kuda it will be very entertaining. There is Vaiva Harshana film, and there is one more guy called Raghava. That guy and మంచి కాదు అండ్ కార్తీక దీపంల అత్తగారు. ఓ యా, షీఈస్ ప్లేయింగ్ విరాజ్స్ మామ్ అర్చన గారు. తను రావాల్సింది బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ థింగ్స్ తను బెంగళూరులో ఉంటారు. షీ లివ్స్ ఇన్ బెంగళూరు, అదర్వైజ్ షీ వుడ్ హావ్ బీన్ వెరీ షీఈస్ అ బ్యూటిఫుల్ ఉమెన్. సో బాగా చేశారు తను కూడా. ఎవ్రీబడి ఈస్ అన్ అసెట్ టు ది ఫిల్మ్. అండ్ ఆ ట్రైలర్ లో ఒక్క డైలాగ్ చాలా కనెక్ట్ అయినప్పుడు పుట్టి నొప్పుల్ని ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను రా. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఎలానో ఇక్కడ వరకు వచ్చేసాం కాబట్టి లాస్ట్ క్వశ్చన్ అబౌట్ ద మూవీ. ఎప్పుడైనా మీరు అలా లిఫ్ట్లో ఇరుక్కుపోయారా, కరెంట్ ఆగిపోయి? అబౌట్ దాట్ నాకు క్లాస్ట్రోఫోబియా వచ్చే ఫీలింగ్స్ ఉంటాయి కొంచెం. నేను న్యూస్ ఛానల్లో వర్క్ చేసినప్పుడు 9th ఫ్లోర్లో మేకప్ రూమ్ ఉండేది, 11th ఫ్లోర్లో స్టూడియో ఉండేది, -2లో ప్యాంట్రీ ఉండేది. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ కాఫీ ఆర్ టీ కిందకి వెళ్ళాలి. ఐ వర్క్ దేర్ ఫర్ ఇయర్ అండ్ హాఫ్. తిప్పి తిప్పి కొడితే 5 సార్లు నేను లిఫ్ట్ ఎక్కుంటా అంతే. సో ఎవ్రీ టైమ్ కింద నుంచి పైకి కనీసం 3 టైమ్స్ 11 ఫ్లోర్స్ ఎక్కేదాన్ని నేను. అమ్మా, ఐ డోంట్ ప్రిఫర్ టేకింగ్ లిఫ్ట్స్ అట్ ఆల్. సీరియస్లీ? కష్టమే నా జబర్దస్త్లో ధనరాజ్ ఎప్పుడు జోక్ వేసాడు స్టార్టింగ్ ఎపిసోడ్స్లో, ఎన్ని కొండలు ఎక్కుంటే అలాంటి పెక్కలు వస్తాయనేది అన్నారు. నాకు అప్పుడు చెప్పాలనే ఎక్కేదాన్ని ఇలా అని, బట్ ఏం లేదు సార్ డబ్బా ఏం కొడతామని ఇప్పుడు ఏదో. ఓకే, సో నాకు అలాంటి ఛాన్స్ రాదు ఎప్పుడు లిఫ్ట్ లో స్టక్ అయ్యేది. ఇప్పటి వరకు అయితే ఆ సీజన్ థ్యాంక్ యూ బ్రదర్ కోసం ఉన్నంత సేపు లిఫ్ట్ లో నేను నా లైఫ్ లో లేను. Okay, and finally I have a small round. Konni rare pictures teeskochamu. So when it was happened anedi story behind the picture. Okay. Pelli. So yeah, anta tatangam ayipoyindi basic ga aa tarvata vachina photo adi. Okay, ade endante mana prakaram jilkarabellam pettesaru, vaalla prakaram lava bhujayi antaru, ante marmara laage edo. Okay, mana అగ్నిలో వేసి పింక్ కలర్ సింధూరం పెడతారనమాట. అదంతా అయిపోయింది, అమ్మాయ మొత్తాన్ని పెళ్ళి అయిపోయిందని హ్యాపీగా నవ్వుతున్నాను. నేను 9 ఏళ్ళు కష్టపడ్డాను ఆయన పెళ్లి చేసుకోవడానికి, ఇంకా ఒప్పించి. సో మీరు ప్రపోజ్ చేశారా? ఆయన ప్రపోజ్ చేశారు. తనే ప్రపోజ్ చేశారు. నేను ఓకే చేసింది 1.5 ఇయర్స్ తర్వాత. ఏమో, లైక్ ఐ సెడ్, నాకు నమ్మకం కుదరడం చాలా కష్టం. ఒకసారి నమ్మేశాక చాలా హార్ట్ బ్రేక్ అయిపోతుంది బ్రేక్ చేస్తే. సో took me some time. Okay, 2010 by the way mirari. Okay, oh makunti shori gadu. So this was okay, entertainment channel kosam janmashtami promo kosam ma abbai first tarangetram anukochidan. Okay, Sashi Kiran Narayana, MS Narayan gari daughter direct chesaru da. Oh yeah. Nice, that's the story. అండ్ ఇందులో అంటే ఇది పిక్చర్ క్లారిటీ లేదు కానీ రియల్గా చూస్తే అసలు బొద్దుగా భలే ఉంటారు మీరు ఇందులో. ఇప్పుడున్నా అప్పుడు ఎంత పక్కన బుగ్గలా, నా చీక్ బోన్ సార్ ఇప్పుడు ఎప్పటికీ ఉంటాయి అవి, మా ముగ్గురికి ఉంటాయి ఆడపిల్లలకి, అమ్మ నుంచి వచ్చి చూసా నేను. అందరికీ బుగ్గలు ఉంటాయి, ఇక్కడ పుట్టుమచ్చి అందరికి ఉంటుంది నలుగురికి. ఓకే నైస్. ఓ దిస్ వాజ్ ఇన్ అమ్మ, నాకు యాక్చువల్లీ బంగారం కొనాలి అనే పిచ్చి ఓ ఫేజ్లో బాగా ఉండింది. బికాస్ వీ హ్యాడ్ అ వెరీ టఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. లైక్ నాన్నగారికి చెప్పొచ్చలేదు, ఎప్పుడు ఎక్కువ చెప్పలేదు. మాకు గుర్రాలు ఉండేవి, హార్స్ రేసింగ్ గ్యాంబ్లింగ్ అదంతా బాగా పిచ్చి ఉండేది నాన్నకి. సో మేము చాలా రిచ్గా పెరిగాం కానీ దెర్ వాజ్ నో కన్సిస్టెన్సీ ఇన్ అవర్ లైఫ్. సో అమ్మకి ఎప్పుడు నేను బాగా సంపాదించినప్పుడు బోల్డ్ అంత బంగారం కొనిస్తానండి. సో అలా మెదీపట్నం దగ్గర బిఎన్ రెడ్డి కాలనీ,
అక్కడ కొన్న తర్వాత ఇంకా తృప్తిగా ఆకలేసేసి బాగా బక్కనేదు బండి అది ఓంటి నో వాట్ ఇట్ ఇస్ తృప్తిగా తిన్నాను అన్నమాట. ఓకే అండ్ ఐ వాస్ న్యూ టు ఇన్స్టాగ్రామ్ బై ద వే ఏదో ఒకటి పెట్టాలి కదా అని పెట్టాను. ఓకే వెరీ నైస్ దట్స్ మా నాన్నగారు మేము పాపాజీ అని పిలుస్తాం ముగ్గురం నేను చిన్న చెల్లి పెద్ద చెల్లి. ఎప్పుడు ఏ ఇయర్లో ఇది? ఓ మై గాడ్ ఐ థింక్ ఐ వాస్ ఇన్ మై థర్డ్ గ్రేడ్. ఓకే బికాజ్ ఆ ఇల్లు ఇట్ వాస్ లైక్ రైల్వే బోగి అన్నమాట త్రీ రూమ్సే ఉండేవి నాకు అలా గుర్తు దట్ హౌస్ ఫోర్త్ గ్రేడ్లో ఉన్నప్పుడు షిఫ్ట్ అయిపోయాం సో ఎలా ఉన్నాం ముగ్గురు. ఓ దిస్ వాజ్ ఆన్ బాబు గారు హౌస్ వార్మింగ్ పార్టీ ఆయన కొత్తింటికి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ కలిసినాం. దిస్ వాజ్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్. దట్స్ వైల్ ద ఫేమస్ రివల్యూషన్ సీన్ ఫ్రమ్ రంగస్థలం. ఆ జోక్ ఏదో నాకు ఇంకా గుర్తు రావట్లా కానీ సంథింగ్ ఫన్నీ హ్యాపెన్ చాలా వైరల్ అయింది. అది రంగమత్త చేసే చేపల పులుసు చిట్టిబాబు చాలా ఇష్టము ఏ ఉన్నా కానీ అదేసి మస్కా కొడుతూ ఉంటుంది అనమాట. సో జస్ట్ అప్పుడే ఏదో తిట్టాను నేను ఏదో నామినేషన్కి రాకుండా ఏదో చేస్తే మస్కా కొడదామని పెట్టి టైప్. సో నేను ఐ వాజ్ నాట్ ఎ ఫిష్ ఈటింగ్ పర్సన్ బై దెన్ అప్పుడు. ఓకే సో అది ఫిష్ అండ్ చీట్ ఎలా చేయాలి అంటే పెద్ద పన్నీర్ పీసెస్ నా కోసం చేయించారు రామ్ చరణ్ వాళ్ళ కుక్తో. హీ ఈజ్ అ డార్లింగ్ ఆఫ్ అ పర్సన్ నేను ఆల్వేస్ మై ఫేవరెట్ గాయ్. ఎంత ఆలోచిస్తారు హీ డజన్ నీడ్ హీజ్ లైక్ మెగా పవర్ స్టార్ అవసరం లేదు బట్ హీ కేర్డ్. దట్ వాజ్ ఎట్ అబుదాబి సైమా అవార్డ్స్. ఓకే యా మేమందరం బ్రేక్ఫాస్ట్ కింద బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్ అప్పుడు కలిసినప్పుడు అరే అందరం ఉన్నాం కదా దిగేద్దామని. యా దట్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై షోస్ డేట్ విత్ అనసూయ అండ్ అలరి నరేష్ వచ్చినప్పుడు పిక్చర్ అది వెరీ టాలెంటెడ్ గాయా నాంది అమేజింగ్. ఇది ఆన్ ద సెట్స్ ఆఫ్ ఉప్పెనా ఇంటి దగ్గరే షూట్ జరుగుతుంది అండ్ బుచ్చిమాయ ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ నాకు. ప్రతిదానికి ఆయన మే వీ టాక్ అలాట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఫిల్మ్స్ ఆర్ పర్సనల్ ఏదైనా. సో అత ఇక్కడే ఉన్నాం నేను రంగమ్మత్త చేసిన తర్వాత మొత్తం రంగస్థలం ఎక్సెప్ట్ ఫర్ ఐ థింక్ రామ్ చరణ్ హీ కాల్స్ మీ అనసూయ ఓన్లీ. ఎవ్రీబడి కాల్స్ మీ అత్త. సుక్కు సార్ ఆల్సో కాల్స్ మీ అత్తనే. అవునా? సో అత ఇక్కడ షూట్ జరుగుతుంది వచ్చిందంటే విజయ్ సేతుపతి ఐ వాజ్ లైక్ ఐ లైక్ హిమ్ ఫ్రమ్ 96 పిజ్జా చూశాను ఆ తర్వాత 96 చూసిన తర్వాత రామ్ ఓ మై గాడ్ ఎల్పేటింగ్ వన్. బట్ సో మీరు తిరుత షూట్ స్టార్ట్ చేసుకు ముందు కలిసారా తర్వాత కలిసారా? ఎవరు నేను ఐ యామ్ నాట్ దట్స్ వన్ థింగ్. ఓకే సో నేను చెన్నై వెళ్ళానని చెప్పి ద స్పేస్ సేతుపతి సార్ గేవ్ మీ నేను ఆయన చెన్నైలో ఉన్నాను కదా కలుద్దామని వెళ్ళిపోయాను అలా ఫోటో వచ్చింది. బట్ ఐ డోంట్ నో వి డిడ్ంట్ స్టార్ట్ షూటింగ్ యెట్ ఫర్ ఎనీథింగ్. ఐ హోప్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఇది పటాయాలో F2 సాంగ్కి వెళ్ళినప్పుడు ఫార్ ద పోస్టర్ వీ క్లిక్ ద పిక్చర్. అది డేట్ విత్ అనసూయ అగైన్ ఐ థింక్ షీ వాజ్ మై ఫస్ట్ గర్ల్ డేట్ ఆన్ ద షో. ఓకే అండ్ ఫైనల్ వన్ డ్రామా జూనియర్స్ విత్ అలీ గారు. అలీ గారు ద క్యూటెస్ట్. ఓకే థాంక్యూ యు టుక్ మీ బ్యాక్ టు లాట్ ఆఫ్ మెమరీస్. యా ఎప్పుడు ఈ కరోనా వెళ్ళిపోతుంది ఎప్పుడు నేను అంత బిజీ అవుతాను టీవీలో మళ్ళీ. షూర్ అయిపోతారు బిజీ అంటే నాట్ లైక్ బిజీ బిజీ ఐ వాంట్ టు బీ అండ్ ప్రతి ఇంట్లో ప్రతి వారం ఏదో ఒక దాంట్లో ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నారు ఇక్కడ. అవునా? వీఆర్ సీయింగ్ అండ్ పాతవి నార్మల్ గా అలా అవుతూ ఉండే కాబట్టి. ఆర్ యు బోర్డ్? నో వి ఆర్ నాట్ మిస్సింగ్ యాక్చువల్లీ. థాంక్యూ థాంక్ గాడ్ అండ్ మంచి మూవీతో మళ్ళీ రాబోతున్నారు. ఐ విల్ ఆల్వేస్ ఎప్పుడు ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ నన్ను నేను డిస్కవర్ రీడిస్కవర్ అండ్ ఎక్స్పెరిమెంట్ చేసే విధంగా కొత్త కొత్త క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ఐ హోప్ యూ కీప్ సపోర్టింగ్. బాగా రాస్తారు వెబ్సైట్స్ ఎవరు ఎంత ఎన్ని గాసిప్స్ రాసినా కానీ అనసూయ క్యారెక్టర్ చేస్తుంది అంటే కొత్తగా ఉంటుంది అనేది ప్రతి వాళ్ళు రాస్తారు. వాళ్ళు నా గురించి చెడుగా రాసినా మంచిగా రాసినా ఈ లైన్ అయితే కరెక్ట్ ఉంది ఆ పేరు తెచ్చుకున్నాను. అండ్ గాసిప్స్ అనేది తీశారు కాబట్టి ఒక పాయింట్. అప్పుడు నేనే తీసానా? ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దిస్ థింగ్ హ్యాస్ కమ్. ఈ సోషల్ మీడియాలో ఈ రాంగ్ కమెంట్స్ అన్ని పెడుతుంటారు కదా. యూ స్టిల్ కేర్ అబౌట్ దెమ్? ఇప్పుడు ఇంకా ఎవరికి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అందరూ అక్కడే ఉండాలి కాబట్టి వదిలేద్దాం వాళ్ళని. దేర్ ఇస్ నో దే ఫస్టే వాళ్ళకి ఎలా లైఫ్ ని లివ్ చేయాలో తెలియదు ఇప్పుడు అసలుకే అర్థం కానట్టుంది వదిలేయాలి వాళ్ళని.
అంతే అంటారు. నాట్ వర్త్ ద టైం. యా యాక్చువల్లీ. బట్ సమ్ టైమ్స్ ఐ రెస్పాండ్ బికాజ్ వెన్ ఐ వాంట్ టు దీనికి చెప్తే బాగుంటుంది అనిపిస్తేనే ఐ రెస్పాండ్. అదర్వైజ్ నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి మన బ్యాక్ ఎండ్ స్టోరీ ఏం తెలియదు, తెలియకుండా అలా ఎలా మాట్లాడేస్తారని కోపం వస్తుంది. యాక్చువల్లీ దానిలోనే ఆన్సర్ ఉంది, వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడుతున్నారు. మాట్లాడుకుని ఉంటే బాగుంది కానీ వాళ్ళకి అంత పెద్ద రికన్ రాలేదు, వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ టుడే ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. థ్యాంక్ యూ అండ్ ఐ విల్ చెరిష్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ శ్రావంతి. అందరికీ అలా అనిపించినా చెప్పే ధైర్యం కానీ మంచి మనసు కానీ తక్కువ మందికి ఉంటుంది. యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. ఐఎమ్ సో హ్యాపీ. I hope you really grow leaps and bounds. Thank you so much and all the very best. Thank you. Manchi manchi cinema lo inka chudali anukuntunna. Thank you brother. Prastha andra brother. Okay. Bye bye. Thank you. Please watch premiere and let me know. Meeku telusu nenu social media lo chaala active ga untanu. ఆన్ మే 7th నేను అదే పనిగా ఏం పని లేకుండా కూర్చుంటాను. మీరు చూసిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది అనేది. సో ప్రీమియరింగ్ ఆన్ ఆహా ఫ్రమ్ మే 7th టు వాచ్. ఓకే, మే 7th ఓన్లీ ఆహాలో మాత్రమే చూడండి అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇంకా ఉందా? సీరియస్లీ యు డోంట్ నో. థ్యాంక్ యూ సో మచ్. మసక్ మసక ఏం చూస్తారు చచ్చి. ఆహాలో చూడండి, బాగుంటుంది.